అనుభవించు రాజా. చాలా బాగుంది, ఎందుకంటే నేను కూడా ఉన్నాను కాబట్టి. యాక్చువల్లీ చాలా బాగుంది. ఆయన ఏంటి బంగారం, ఎంత బాగున్నావు నువ్వు. ఏం చేయను, సినిమాలో అదే మొత్తం ఇది ఆడదే, కూర్చోబెట్టి గడ్డం గీకించి మేసం తిప్పించి ఏంటంటే చేశాడు నాతో. ఆ మెసాల్లో ఒరిజినలే, ఒరిజినలే మళ్ళీ ఇలా చెప్పాడు కదా అని చెప్పేసి లాస్ట్ లో చిన్న బిట్లు అంటించాం అనుకుంటున్నారేమో. ఒరిజినలే మీరుంటే పాపం మనుషుల్ని తోవడం తప్ప ఇంకేముండదు, కష్టపడడం తప్ప. ఆ మేసం కోసం సినిమా షెడ్యూల్ కేసేసి మొత్తం షెడ్యూల్ షెడ్యూల్ క్యాన్సిల్ చేశాడు. కశిష్ ఏంటి నీ రోల్ అసలు? ఐ రియలీ లైక్ ద క్యారెక్టర్, వెరీ స్మార్ట్ క్యారెక్టర్ అండ్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ హ్యాస్ వెరీ నైస్ మెనిపులేటివ్ స్కిల్స్ టు. కాదు రాజ్, ఈ సినిమాలో నీకు హీరోయిన్ తో ర్యాప్ ఎక్కుందా డైరెక్టర్ తో ర్యాప్ ఎక్కుందా? డైరెక్టర్ తో ర్యాప్. ఒక పాయింట్ కి నాకు హీరోయిన్ గవిరెడ్డి గారా కొంప తీసి అనిపించింది నాకు. ప్రామిస్ చాలా మందికి డౌట్ వచ్చింది, ఏంటి ఇల్లు ఏంట్రా మీ ఇద్దరి మధ్య ఏమన్నా ఉందా అని అడుగుతారు. అవును ఏమన్నా ఉందా? మా ఇద్దరికి ఏముంది, చాలా ఉందిగా చెప్పుకుంటే. పదేళ్ళు ఫ్రెండ్షిప్ ఉంది, తిట్టుకోవడం కొట్టుకోవడం అన్ని మామూలే. తిట్టుకోవడం కాదు తిట్టడమే, నాకు తిడతాడు నేను ఆయన తిట్టే స్కోపే ఉండు నాకు. నాకు అప్పుడప్పుడు మీరు భార్య భర్తల్లో కూడా అనిపిస్తారు తెలుసా? ఎవరు భార్య ఎవరు భర్త అనిపించారు? అమ్మో రాక్షసులు, మీరే భర్త, పాపం కష్టం ఇక్కడ. ఓన్లీ హస్బెండ్ నేనేనా? అంటే తాగేసి ఇంటికి వచ్చి కొట్టే హస్బెండ్ ఉంటారు కదా, ఆ కైండ్ ఆఫ్ హస్బెండ్ అన్నమాట. అయితే బంగారంలో క్యారెక్టర్ రాజ్ తరుణ్ కి అని మీరు ఫిక్స్ అయ్యారా లేకపోతే స్క్రిప్ట్ తర్వాత వచ్చింది? అది స్క్రిప్ట్ తర్వాత వచ్చింది. స్క్రిప్ట్ రాస్తున్నా అని చెప్పాడు, నాకు షేర్ చేసుకుని కూడా చెప్పేవాడు. ఒక రోజు మేమిద్దరం కలిసి కూర్చున్నాము, కూర్చొని చిల్డ్ వాటర్ తాగుతున్నాము, చిల్డ్ వాటర్ తాగుతున్నప్పుడు కూడా నాకు చెప్పాడు. అంటే నువ్వని చెప్పలేదు రాజ్? నేనని చెప్పలేదు అంటే అనుకుంటాను నాకు తెలిసి. చిల్డ్ వాటర్ తాగుతుంటే అప్పుడు కూడా నాకు చెప్పాడు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు మీటింగ్ ఉంది, మార్నింగ్ మీటింగ్కి వెళ్ళిపోవాలి, మీటింగ్కి వెళ్ళిపోవాలి, త్వరగా వెళ్ళిపోతారని చెప్పి వెళ్ళిపోయాను. పొద్దున్న వెళ్తే మనోడు వచ్చాడు, రాత్రి అంతసేపు వాటర్ తాగం అప్పుడే చెప్పచ్చు తెల్లారగట్ల లేపెందుకు పిలిచారు నన్ను, నీ వెళ్ళ పొద్దున్న 8 గంటల వెళ్ళాల్సి వచ్చింది హాలిడే రోజు కూడా. ఎందుకు అలా చెప్పడం అంటే మీకు ఆ సర్ప్రైజ్ ఇవ్వాలని ఎందుకు అనిపించింది? అలా స్క్రిప్ట్ ప్రొడ్యూసర్స్ దగ్గర ఓకే అయిన తర్వాత అందరికి కలిసి అయితే బాగుంటుంది అనుకుని ప్రొఫెషనల్ గా వచ్చాడు. రవి గారు మీకు ఎప్పుడైనా అనిపించిందా సినిమా అంటే, మనం ఆల్రెడీ సినిమాలో వర్క్ చేసాం కాబట్టి సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరినీ గట్టిగా డైరెక్టర్ వాడేసారా బాబు అనిపించిందా మీకు? అలా సోషల్ మీడియా అని నాకు తెలియదు, క్యారెక్టర్ కోసమే వాడాను. అంటే క్యారెక్టర్ ఇది కంపల్సరీ వీలు కావాలి. వాడడం ఇన్ ద సెన్స్ ఎలా చెప్తానంటే చూస్తుంటే వీలున్నారా వీలున్నారా. ఎగ్జాక్ట్లీ, అంటే బేసిక్ గా సీనుపై అయితే ట్రావెల్ అవ్వగానే ఒక తెలియని ఫ్రెండ్షిప్ బాండింగ్ వచ్చేస్తుంది మనకి. సో ఆ ఐస్కాంతంతో ప్రాబ్లం ఏంటంటే ఆయన అడక్కుంది మనం చేస్తాం, అది నేనైనా మీరైనా సరే. సో అలాగా సోషల్ మీడియాలో కొంచెం బజ్ ఎక్కువ క్రియేట్ అయింది ఆటోమేటిక్ గా. సో అది మ్యాటర్. సో నేను అది కావాలని సోషల్ మీడియా నాకు తెలియదు అప్పుడు ఆ టైంలో. మామూలుగా ఇప్పుడు నువ్వు నాకు బిగ్ బాస్ నుంచి వచ్చిన వెంటనే నేను ఒక క్యారెక్టర్ చూస్తున్నాను, నువ్వు వచ్చావు, అంతకుముందు పెద్ద పరిచయం కూడా లేదు. సంగతి నువ్వు చేసి చాలా పరిచయం ఉందిగా, నైట్ 12 అయితే కూడా కాల్ చేస్తారు అప్పుడప్పుడు ఎలా ఉన్నావు అని. ఏంటి పోస్ట్ పెట్టవా, రేపు ఇంటర్వ్యూకి రావా, తెలుసు కదా నీకు ఎందుకు ఫోన్ చేస్తాను 12:30 దాచుకోవడా. ఒంతింతో మాట్లాడితే అదే అన్న, యాడి మీద ఎంత కోపం రావచ్చు, రాగా నాకు అమ్మాయికి ఎక్స్ప్రెషన్ పెట్టి అడుగుతాడు సత్యుడు చేస్తాం అడిగినా సరే సో పెద్ద కష్టపడదు తెప్పించి చేసేయడం బెటర్. దానికంటే ట్రైలర్ చూసినప్పుడు నిజంగా చెప్తున్నా నేను ఆర్యానా లాగా చూసా, యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా. లిటరల్ గా ఎలా ఉందంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఓ వీళ్ళు 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 అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. కానీ అజయ్ గారి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, యా ఈగర్లీ వెయిటింగ్ దాని గురించి కూడా. సో ఏంటి అని అంటే నన్ను ఎందుకు మాయ చేశారు మీరు? ఏం చేశారు? చాలా చేశారు ఉంటారు, మేము కలిసి ఉంటాం, కలిసి తింటాం, కలిసి తిరుగుతూ ఉంటాం. అలాంటి నిన్నెందుకు మాయ చేస్తాడు? నన్ను మాయ చేస్తాడు కాదే, అదే మన ఇద్దరికి శాడీని చూపిస్తాడు. అదే ఇప్పుడు మాయ చేశారు అంటే ఇప్పుడు సడన్ గా మనకి తెలియకుండా చేశారా చేయలేదా చేశారు కదా. లైఫ్ లో అనుభవించు రాజా అనేది సినిమాకి సంబంధించిన ప్రొఫెషనల్ కి లైక్ యూనో వర్క్ సంబంధించిన కాకుండా పర్సనల్ లైఫ్ లో అనుభవించు రాజా ఎప్పుడు అనిపించింది మీకు? బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎక్కువ రోజు వెళ్ళలేదు నేను కాలేజ్కి, 4-5 నెలలు వెళ్ళాను. బట్ ఆ 4-5 నెలలు బ్యాచ్ వెళ్ళాయా,
వాడు యాక్చువల్లీ నేను నిజంగా అనుభవి అంటే అనుభవించిన రాజా అనే మూమెంట్ ఏంటంటే 1.5 ఇయర్ గ్యాప్ తీసుకున్నాము ట్రావెల్ చేసా కదా అప్పుడు మై అనుభవించు రాణి మూమెంట్ వాజ్ వెన్ ఐ వెంట్ వెన్ ఐ వాస్ ట్రావెలింగ్ టు యుఎస్ ఫర్ అ మంత్ ఆర్ సో అండ్ ఐ వెంట్ టు లాస్ వేగస్ ఐ వాస్ బ్యాక్ ప్యాకింగ్ ది ఎంటైర్ కంట్రీ అండ్ దేర్ ఐ హ్యాపెన్ టు బి అట్ ది ఓల్డ్ లాస్ వేగస్ స్ట్రిప్ where there were so many artists and strippers and dancers and so many things. So, yeah. It was crazy. Or did you, you were like... Yeah. I had lots of fun. Yes. You said it in the bond, right? That's right. You said it, Abhika? నాకేం తెలియదు అలాంటివి నేను చిన్నపిల్లనే అరేయో ఓన్లీ వర్కౌట్ లే ఎక్కడెల్లా ఇంకా దాని గురించే మాట్లాడుతున్నారా అయ్యో అవ్వదు కొన్ని చరిత్రలో అంటారు కదా నేను ఆల్రెడీ ఆ బంగారం క్యారెక్టర్ అనుభవించిన రాజులు ఎవరితో తెలుసా మా గవిరెడ్డి గారిది క్లియర్ గా నాకు చాలా నేను నచ్చింది నాకు బాగా ఇష్టమైన బ్యాక్ డ్రాప్ లో జరిగిన సినిమా ఇది సో నేను ఇంతకు ముందు ఒక 2-3 సార్లు భీమవరం వెళ్ళాను అలాగే అక్కడ నుంచి కొన్ని తీర్థాలు జరుగుతాయి ఊళ్ళలో ఆ తీర్థాలకు వెళ్ళినప్పుడు రికార్డింగ్ డ్యాన్స్లు బోగమ్మేళాలు కోడిపందాలు ఇవన్నీ ప్రతి ఇయర్ ఎక్కడోకడికి దగ్గరికి వెళ్తాను నేను వెళ్ళి అక్కడ అనుభవించే రాజులా తయారవుతాను అదే అవన్నీ ఉంటాయి కదా అక్కడ అవన్నీ కాదు అదే అంటున్నా కరెక్ట్ గా 1 మంత్ ముందు అడిగి ఉంటే డిప్లొమాటిక్ గా చెప్పేవాడు కాదు 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 నిజంగానే ఆ బ్యాక్ డ్రాప్ సినిమా సాంగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ నాకు చాలా ఇష్టమైన ప్లేస్ లో నేను నిజంగానే అక్కడ ఉండి ఎంజాయ్ చేసేవాడిని ప్రతి సంవత్సరం ఏదో ఒక సంవత్సరం మిస్ అయినా 2వ సంవత్సరం నేను పక్క వెళ్తాను నేను వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ వాళ్ళు అసలు అనుభవించే రాజా అంటే ఆ బ్యాక్ డ్రాప్ లో వెళ్ళిందే రికార్డింగ్ డ్యాన్స్ లో భోగం మేళాలు కోడిపందాలు అన్ని అద్దరిపోతాయి ఇంకా ఆ టైం పండగ 4 రోజులు ఏదైతే ఉందో తీర్థాలు జరిగే ఆ 4 రోజులు ఫుల్ అనుభవించారు నేనే కాదు అక్కడ ప్రతి ఒక్కరు అనుభవించే రాజ్యాలే అన్నపూర్ణ బ్యానర్ లో కాదు టాపిక్ డైవర్ట్ చేయకు నువ్వు అనిపించడానికి అది చెప్పు బెస్ట్ మూమెంట్ చెప్పు ఇది నా లైఫ్ లో జరిగింది బట్ ఇట్ వాజ్ ఆ ఫీలింగ్ వరకు బట్ సడన్ గా ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్ నాకు ఇంటర్ లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి చాలా బాగా ట్రై చేస్తున్నాడు నాకు తెలుసు అబ్బాయి నాకు ట్రై చేస్తున్నాడు అని నాకు చాలా బాగా నచ్చుతుంది రోజు కాలేజ్ అవ్వగానే కనిపిస్తాడు కాలేజ్ అయిపోగానే కనిపిస్తాడు దాంతోపాటు ఇంకొక ఫ్రెండ్ కూడా వస్తున్నాడు నాకు అర్థమైంది అబ్బాయి అబ్బాయికి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి లాస్ట్కి ఏమైపోయిందంటే ఆ అబ్బాయి ప్రపోజ్ చేసే టైంకి వీడు వచ్చి ప్రపోజ్ చేసాడు నాకు ఐ వాజ్ లైక్ నా ఒక్కదాని కోసం ఇద్దరు పడిపోతున్నారా అవ్వా అనిపించింది నిజం తెలుసా నిజం ఆ ఫీలింగ్ చాలా ఒక అమ్మాయి చాలా బాగుంటది తెలుసా ఓకే అంటే నేను ప్రేమించలేదు కాబట్టి బాగుంది ప్రేమిస్తుంది వేరే వెళ్ళలేదు మళ్ళీ ఎవరికి చేయలేదు అదే కదా అనిపించరాజు మూమెంట్ అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకసారి నాకు ఇంటికి ఒక పోస్ట్ వచ్చింది అడ్రస్ కనుక్కుని తీరా ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక అమ్మాయి ఇన్విటేషన్ లో ఒక అమ్మాయి ఫోటో నా ఫోటో ఉంది ఆ అమ్మాయి ఎవరో తెలియదు ఏమీ తెలియదు మనకి అంటే ఎంత ఇష్టం అనేది వాళ్ళు అలా చూపించారనమాట నాకు అనిపించింది అప్పుడు దీనమ్మ మనం ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎంత కొంత పొడిచాము కొంచెం ఫాలోయింగ్ అచీవ్ చేసాము అనే ఫీలింగ్ నాకు అప్పుడు దీనమ్మ చాలా అచీవ్ చేసాము నాకు ఇంటర్వ్యూ అని పిలిచారు నన్ను క్వశ్చన్స్ వేస్తా అన్నారు అన్ని చెప్పారు కంటెంట్ అడుగుతున్నాను ఎవరేం మాట్లాడరు నవ్వుతూ కూర్చుంటారు గవిరెడ్డి గారు నమ్మట్లేదు నన్ను రాజమందర్ చెప్తున్నా నాకు రాజ్ తరుణ్ అంటే అస్సలు నచ్చదు ఒకప్పుడు నేను ఒక రోజు అయితే రాజ్ తరుణ్ కారులో వెళ్తుంటే ఈయనకు యాక్సిడెంట్ అయిపోయి కాల్లో చెయ్యరగాలని కోరుకున్నా
పడదా ఓకే నచ్చకపోవటం ఓకే అందరు అందరికి లేదు కాళ్ళు చేయకపోవడం ఇరిగిపోవాలి అంత హేట్రేట్ ఎక్కడి నుంచి వచ్చిందని ఇలానే ఒక ఇంటర్వ్యూకి పిలిచారు పొద్దున్న 9 అన్నారు అది కాస్త అది ఆయనకు సంబంధం లేదు పాపం నాకు తర్వాత తెలిసింది తను పరిచయం అయ్యాక ఆ రోజు కార్ లో వెయిటింగ్ ఎట్లుంటది మనకు వేరే వేరే కూడా ఉంటాయి కదా నా కళ్ళ ముందు హీరో వెళ్తున్నాడు అండి అని అంటే సార్ కి డబ్బింగ్ కరెక్షన్ అండి డబ్బింగ్ వెళ్తున్నాడు అన్నాడు అంతకు ముందు ఒక ఛానల్ కి చేసేదాన్ని 3 అవర్స్ వెయిట్ చేసామని నాకు ఆ సినిమా వీళ్ళకి ప్రమోట్ చేస్తే నాకు జర్మనీ లో పర్మనెంట్ జాబ్ అయిపోద్ది అనమాట హీరో వస్తాడు ఇంటర్వ్యూ చేస్తాను హీరో వస్తాడు ఇంటర్వ్యూ చేస్తాను సెకండ్ దెబ్బ అక్కడ సార్ పటాయి వెళ్ళిపోయారు సినిమా హిట్ అయిపోయింది అని చెప్పి అని అన్నారు పటాయి వెళ్ళారు ఆయన సార్ పటాయి వెళ్ళారు సినిమా హిట్ అయింది అని చెప్పేసి అని అన్నారు నాకు ముచ్చది ఇదే ఫీలింగ్ నేను 3 అవర్స్ వెయిట్ చేసిన హీరో కోసం అని చెప్పేసి ఇంకా లైఫ్ లో నాకు రాస్తారన్న ఇంటర్వ్యూలు వద్దు ఏం వద్దు అని చెప్పేసి బిగ్ బాస్ వెళ్ళకముందు లాస్ట్ ఇంటర్వ్యూ అబ్బాయిది టీమ్ ఇంటర్వ్యూ ఒరే బుజ్జిగా ఆ రోజు అనుకున్నాను నిజం కాలు చేరగాలని చెప్పి బయటకు వచ్చాక ఆశ్చర్యం ఏంటో తెలుసా నా లైఫ్ లోనే ఫస్ట్ మూవీ అండ్ నేను రాస్తా చేసాను ఇప్పుడు అదే చెప్పు ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏమనుకున్నావు చేసేటప్పుడు ఏమనుకున్నావు చేశాక ఏమనుకున్నావు ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఏం అనుకున్నావు ఇప్పుడు ఏమనుకుంటున్నావు నేను మూవీకి వచ్చినప్పుడు అయితే నేను కేవలం గవిరెడ్డి గారి కోసమే వచ్చా దట్ కంఫర్ట్ నాకు ఒక పాయింట్ ఎదురు గవిరెడ్డి గారు ఉంటే బాగున్నారు చెప్తారు అక్కడికి నేను ఎందుకు ఒప్పుకున్నా అంటే మీ గురించి చెప్పుకున్నాను రాస్తారు నాకు ఫస్ట్ డే కనిపిస్తాడు లోపల మాట్లాడాలా అన్నట్టు ఉండేది ఈయనేమో రండి కూర్చోండి ఎందుకు నేను నాతో ఎందుకు మాట్లాడుతుండు నేను అప్పుడు పిచ్చి ప్రపంచంలో ఉన్నాను బిగ్ బాస్ లోకి వచ్చినాక ఎట్లా అర్థం కావట్లేదు ముందు నాకు నచ్చిన వ్యక్తి మళ్ళీ నా పక్కన అది సినిమా చేస్తున్నాను నేను మళ్ళీ మధ్యలో గవిరెడ్డి గారిని చూస్తా ఈయన ఎవరో తెలియదు ఈయన కోసం ఎందుకు ఒప్పుకున్నానో తెలియదు ఈయన అసలు నచ్చడు ఈయనతో చేస్తున్నాను అని చెప్పి ఆడి కూరుకుంటానా 8 అవర్స్ నిలబెట్టాను అది నాకు సంబంధం లేదు సో సేమ్ రివెంజ్ ప్లాన్ చేసావు అన్నమాట చూసావా అది ప్లానింగ్ అయితే పట్టింది అప్పుడు నువ్వు ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తే ఇప్పుడు ఇలా వెయిట్ చేయించింది అనమాట కాల్షిప్ పెంచో తెలుసు కదా నీకు తెలుసు మళ్ళీ మధ్యలో వచ్చి ఒక్కసారి నేను నాకు మంచి అంటే ఎంతసేపు చేశాను సినిమాలో ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అయినా కూడా నాకు ది బెస్ట్ వచ్చింది నా లైఫ్ లో చాలా బాగా అండ్ వర్కింగ్ విత్ రాజ్ ఆల్సో థ్యాంక్స్ ఇది ఎప్పటికీ పోయేది కాదేమో కేవలం అది జరిగింది అండ్ టుడే ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ నేను ప్రామిస్ చెప్తున్నా మా ఇంట్లో కూడా క్లియర్ గా తెలుసు అందరికి నేను చాలా చాలా క్లియర్ గా తెలుసు రాజ్ అంటే నేను ఉంటాను యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ ఫర్ ఎవర్ యాక్చువల్లీ అంత మంచి ఫ్రెండ్ అయిపోయాడు నాకు నాకు ఎంత ఇష్టం లేదో ఇప్పుడు రాజ్ అంటే నాకు అంత ఇష్టం అభిమానం చెప్పాలంటే నీకు సినిమా ప్రాసెస్ లో ఎవరెవరు కనెక్ట్ అయ్యారు నీకు బంగారం అన్న క్యారెక్టర్ ఎంతవరకు కనెక్ట్ అయింది ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరూ కూడా నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఈ సినిమా ప్రాసెస్ లో నాకు బాగా కనెక్ట్ అయింది నువ్వు యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ వన్ ఆఫ్ బెస్ట్ ఫ్రెండ్స్ రైట్ నౌ అండ్ ఇంకొకరు రోల్ రూల్ ఒకటి బాగా అంటాడు ఆ షూటింగ్ గ్యాప్ లోని కూర్చొని మాట్లాడుకున్నాం నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నా హాఫ్ అన్ అవర్ లోనే బాగా కనెక్ట్ అయిపోయినాడు సో తను ఇంకా శ్రీను గవిరెడ్డి నాకు ఎప్పుడు 10 ఇయర్స్ నా బెస్ట్ ఫ్రెండ్ అండ్ మనోడు నాకు 7 ఇయర్స్ నుంచి బాగా తెలుసు కశేష్ అందరు అంటే ఇంకా పనిచేసిన వాళ్ళు అందరూ కూడా బాగా తెలిసిన వాళ్ళే సో ఏ రోజు కూడా పొరపాటు షూటింగ్ చేస్తున్నట్టు లేదు అంటే అందరూ చెప్పినట్టు చెప్పడం కదా కానీ నిజంగానే మామూలుగా చిల్లవాల షూటింగ్ అవుతున్నప్పుడు ఫ్రస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫ్రస్ట్రేషన్ మొత్తం నేనే పిల్లల్లా కూతురు వినేవాడిని పాపం అమ్మ నన్ను మాత్రం ఒక్క మాట అనలేదు తెలుసా చాలా హీ వాస్ ప్యాంపరింగ్ మీ సారీ బట్ యా నన్ను కూడా ప్యాంపర్ చేయొచ్చు కదా చేశాను కదా అందరికన్నా ఎక్కువ చెప్తే నేను చేసావు లేదు లేదు ఆ విషయంలో మాత్రం గ్రేట్ నేను ఫస్ట్ టైం ఇది నా ఫస్ట్ మూవీ ఇన్ని సీరియల్స్ చేసిన ఎక్స్పీరియన్స్ వేరు మూవీ అనేది ఆ స్టైల్ వేరు సో నాకు ఫస్ట్ ఫస్ట్ వచ్చినప్పుడు భయం భయం ఉండేది ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చింది ఫస్ట్ సీను బ్రో అండ్ తరుణ్ బ్రో కాంబినేషనే కాబట్టి నాకు తెలియకుండా ఒక కంఫర్ట్ జోన్ వచ్చింది డెఫినెట్ గా ప్యాంపర్ చేసి వాళ్ళకి ఏది కావాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చేపించుకునేవాళ్ళు ఓపిక్ గా అదైతే మాత్రం చెప్పచ్చు 100% ఇంకా ఐడిల్ మీద వాళ్ళ మీద అరుస్తాడు
నాకైతే ఒకటి అనాలనిపిస్తుంది, ఈయన వాడకం ఉంటుందే మామూలుగా ఉండదు, మహానుభావులు మీరు వాడకం శ్రీనివాసన్ పెట్టి సినిమాకి. నేను అదే మొన్న బయట కూడా చెప్పేది అదే, ఒక చిన్న సినిమా చేసిన తర్వాత మళ్ళీ దాన్ని బయటకు తీయాలంటే నేను ఒక్కనే డైరెక్టర్ ప్రొడక్షన్ ఒకటే సరిపోదు, ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ చాలా హెల్ప్ చేయాలి. సో అలా నాకు ఆర్టిస్టుల సినిమాకి నేను కథ రాసుకునే ఎంత కష్టపడ్డానో నాకు తెలియదు, కానీ ఆర్టిస్టులు టెక్నీషియన్లు మాత్రం సినిమా కథ రాసుకున్న దాన్ని ఇంత రాసుకుంటే దాన్ని ఇంత పైన తీసుకెళ్ళి పెట్టారు. సో అంత హ్యాపీ నేను ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరిని అయ్యో వీళ్ళు ఎందుకు పెట్టుకున్నానే అని నాకు ఫీలింగ్ నిజంగా కలగలేదు. అది సో ఇప్పుడు అజయ్ గారు అవ్వచ్చు, సుదర్శన్ అవ్వచ్చు, రవి అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, రోల్ రైడర్ అవ్వచ్చు, కొత్త కశిష్ ఖాన్ అవ్వచ్చు, అందరూ ఏంటంటే సినిమాకి పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యారు, అది నాకు చాలా ప్లస్ అయింది. తమిళ నరేన్ గారు అవ్వచ్చు. సో వీళ్ళంతా ఏమైపోయిందంటే సినిమాలో నేను ఎక్కడో చిన్న భయం ఉండదు, కథలో క్యారెక్టర్లో కరెక్ట్గా సెట్ అవుతారా సెట్ అవుతారా కొంచెం అనుకునేవాడిని, బట్ పర్ఫెక్ట్గా అందరూ అలా వచ్చి కూర్చున్నారు. గోపీసుందర్ గారు ఇంకా నెక్స్ట్ లెవెల్, అది మ్యూజిక్ చాలా బాగా చేశారు, ఆర్ఆర్ అద్దరిపోయింది అసలు సినిమాకి, చాలా ప్లస్ అవుద్ది ఇప్పుడు. సో రిలీజ్ అన్నపూర్ణ గురించి కూడా మనం మాట్లాడాలబ్బా. సుప్రియ గారి వల్ల చాలా చాలా అంటే చాలా ఇంకో గురువు లాగా ఒక సిస్టర్ లాగా చాలా చెప్పారు. అంటే కథ రాసేయడం ఒకటే సరిపోదు కదా, బయట ఎలా ఉండాలి ఎలా ఆలోచించాలి, కథ రాసేస్తాను తీసేస్తాను దాంతోపాటు ఏం కొంచెం మెచ్యూర్ ఎలా ఉండాలి అవన్నీ అవి నాకు చెప్పలేదు, బట్ ఆ ట్రావెలింగ్లో నాకు అర్థమైంది. సో అన్నపూర్ణ స్టూడియోస్లో చేయడం అనేది నిజంగా ఎప్పటికీ నా లైఫ్ లాంగ్ బెస్ట్ అచీవ్మెంట్, ఎందుకంటే పెద్ద అచీవ్మెంట్ వచ్చినా నేను పెద్ద ఎగ్జైట్ ఏం ఫీల్ అవ్వను, ఎందుకంటే సుప్రియ గారితో ట్రావెలింగ్ అయ్యాను 3 ఇయర్స్ నుంచి ఈ రోజు వరకు. నన్ను ఏ రోజు సుప్రియ గారు నా మీద కోపడడం కానీ సీరియస్ అవ్వడం కానీ ఎప్పుడూ లేదు. ఎప్పుడు ఒకళ్ళు నేను ఏదైనా తప్పు చేసినా దాన్ని కూర్చోబెట్టి ఇలా కాదు ఇలా నాకు ప్రాక్టికాలిటీ ఏంటి అన్నీ చెప్పారు. దాంతోపాటు ఇంక చైతన్య గారు బాగా క్లోజ్ అయ్యారు, వెరీ హ్యాపీ. అసలు ఆయన అయితే ఇంక సూపర్. ఒక ఇన్సిడెంట్ చెప్తాను ఆయన గురించి, కథ అంతా ఓకే అయిపోయింది, నెక్స్ట్ మంత్ షూటింగ్ అనుకున్నాం, ఫస్ట్ వేవ్ వచ్చింది. ఫస్ట్ వేవ్ రాగానే ఇంకా బయట అంతా ఇంకా సినిమా ఆగిపోయింది, ఒక ఇంకా చేయరు ఇంకా అందరూ చాలా సినిమాలు పాపం చాలా మంది డైరెక్టర్లు ప్రాజెక్టులు ఆగిపోయాయి. 29th సో అప్పుడు ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే ఫీలింగ్ వచ్చేసింది, అంతా టెన్షన్గా ఉన్నాం, చాలా టెన్షన్. ఫస్ట్ వేవ్లో అయిపోయింది, నాకేం అర్థం కావట్లేదు. మేడంకి ఫోన్ చేశాను, శ్రీను ప్రశాంతంగా కూర్చొని వేం కంగారు పడకన్నారు. సరే అప్పటికీ చిన్న లిటిల్ బిట్ టెన్షన్గా ఉన్నాను. ఇప్పుడు లాక్డౌన్ తీస్తారు, ఫస్ట్ స్టూడియోకి వెళ్ళి వెంటనే బయట కూర్చొని అటు ఇటు తిరిగేస్తున్నాను టెన్షన్గా. ఇప్పుడు ఒక కారు వెళ్తుంది పక్క నుంచి, ఒక చిన్న కారు వెళ్తుంది ఎవరు మనకు తెలియదు, నేను అలా పక్క నుంచి వచ్చేస్తాను. కారు ఆగింది వెనక నుంచి శ్రీను అన్నారు. ఎవరైనా చూస్తే వెనక్కి చూస్తే చైతన్య గారు. నేను చూడలేదండి, కారు ఆపారు, మళ్ళీ వెనక్కి వెళ్ళాను. సార్ బాగున్నారు సార్? నేను బాగున్నాను, అంతా ఓకేనా? అదే సార్. ఏ నువ్వేం కంగారు పడకు, సినిమా చేస్తున్నావు, టెన్షన్ పడకు అని చెప్పారు. ఆ ఒక్క డైలాగు మళ్ళీ నాకు చిన్న లైఫ్ మళ్ళీ అమ్మని అమ్మ స్టార్ట్ అయింది. ఇన్నేళ్ళు కష్టం కదా, సడన్గా కరోనా వల్ల, అది వాళ్ళ తప్పు కూడా కాదు, ఒకవేళ చాలామంది చేయకపోయినా. బట్ ఆ రోజు అన్నారు చైతన్య గారు, మళ్ళీ ఇమీడియట్లీ స్టార్ట్ చేసాం. సో ఫైనల్లీ అందరి సహకారంతో ఇక్కడ వరకు వచ్చింది. సో భీమవరంలో విషయమైన భీమవరంలో మొత్తం అందరూ చాలా బాగా హెల్ప్ చేశారు. అంటే వెంపలో రామచంద్రరాజు గారు ఒక ఆయన ఉంటారు, అంటే అక్కడ మనుషులకి సినిమా అంటే ఎంత ఇష్టం అంటే లిటరల్లీ మేము వెళ్ళిన తర్వాత ఈ ఇల్లు మాకు కావాలి, రెండు వచ్చాను మామూలు మా ఇంట్లో షూటింగ్ చేసుకోండి, ఏమంటే మాకు ఇల్లు 8 రూపాయలు కావాలి, వేసేసుకోండి, మాకు ఇలాగ గిన్నెలు కావాలి, అది వేసుకోండి. వాళ్ళు ఎంత హెల్ప్ చేస్తారంటే లిటరల్లీ ఈ ఆ బెస్ట్ షూటింగ్ భీమవరం వెంప ఎండిగండి వాళ్ళు, ఇంకా లిటరల్లీ ఇంక మేము ఏమి ఇక్కడ నుంచి తీసుకెళ్ళవసరం లేదు. అంతా అయిపోయింది కదా, ఒక ఊళ్ళో షూటింగ్ చేస్తుంటే మధ్యాహ్నం లంచ్ మేము ప్రొడక్షన్ అంటే ఏ మా ఊరించి మీరు తినాలండి బాబు, మా ఊరించి మీరు తింటారా అని చెప్పి కట్ చేస్తే మొత్తం ఐటమ్స్ ఫిష్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, మొత్తం ఫ్రాన్స్ ఫ్రై, చికెన్ ఫ్రై, ఎవరు ఈరోజు ప్రతి ఒక్క నైట్ అనుకుంటారు రేపు తినకూడదు, ఇప్పటికే నాన్ వెజ్ ఎక్కువ తినేసాం అంటారు. పొద్దున్న ఎలాగానే ఎవరికాడు నా ప్లేట్ నాది నా ప్లేట్ లేదు పట్టుకొని సభా సభా ఎవరు తినకుండా ఉండదు, అందరూ తినేసేవాళ్ళు. అవును తెలుసు కదా, రాస్తే నెల తింటారు నాన్ వెజ్ అసలు తినరు ముట్టుకోరు అసలు. కానీ సినిమాని బాగా ఓన్ చేసుకున్నాళ్ళు తెలుసు కదా, అసలు పొద్దున్న లేచుకో రాత్రి ఎక్కువ తినేస్తా రేపు పొద్దున్న తినవు అంటాడు అంతే. కరెక్ట్గా క్యారవాన్కి వెళ్ళి భోజనం చేయగానే మొత్తం ఐటమ్స్ అన్నీ అలా ఓపెన్ అవుతాయి. అదే వద్దనుకున్నాను, ఎల్లుటి నుంచి వానేస్తానే. సో శృతి, టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టర్, వై డూ యూ హేట్ సెక్యూరిటీ గార్డ్ ఇన్ ద మూవీ, అండ్ at the end why you will accept him? So everybody hates security guards, okay, when they're not allowed to do something that is
you know, wild or something like that. So like, I think that's a common thing that we get irritated, but we don't notice how much they actually, you know, protect us and take care of us. But yeah, I'm Shruti being Shruti, so I hate it because, so yeah, so that security guard, he always stops me and I have to wear my helmet to get into the campus. That is why I really hated security guards, because know, bro, like it takes so much time to straighten your hair, right? And like, it takes me hours to do that. So yeah, that was it. And why I fell in love with the security guard is because love has no boundaries. Hey. శృతి మాట్లాడితే శృతి నీ వల్ల ఇస్ జస్ట్ అమేజింగ్. థ్యాంక్ యూ. నేను నిజం చెప్తున్నా, నేను హమ్ చేస్తున్నాను తెలుసా, అంటే ఒక అమ్మాయి కావాల్సిన సాంగ్ అట్లా ఉంటుంది తెలుసా. అండ్ నిజంగా అంటే అమ్మాయి సాంగ్ అన్నారు కదా, మీరేం హమ్ చేస్తున్నారు? అదే నేను అంటున్నా, నేను కూడా అప్పుడప్పుడు అమ్మాయినే కదా. సో యాక్చువల్లీ నువ్వు కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవాళ ఇస్ రియలీ గుడ్. అండ్ ఈమె ఎమోషనల్ అయిపోయింది, సాంగ్ రిలీజ్ అవుతుంది కదా, సో యువర్ ఎమోషనల్ ఎట్ దట్ టైమ్ కదా. నౌ హౌ ఇస్ ద రెస్పాన్స్ అండ్ హౌ యు ఫీలింగ్? ఇట్లా స్టెప్ ఉంది, బాగుంది. ఐ వాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ దట్ ఐ యామ్ సీయింగ్ మై సెల్ఫ్, యు నో, ఆన్ ఎ బిగ్ స్క్రీన్. అండ్ లైక్ they played the song on the show and I was so overwhelmed looking at it, you know, looking at myself there, smiling, laughing, and people are appreciating me for it. And he has made me look so beautiful in this movie, you know, and my character, it has just come out so well. And yeah, I was just emotional. That's the most I can say about that. అమ్మాయికి ఎట్లా వచ్చిన డౌట్ ఉంది అన్నమాట. ఫస్ట్ లుక్ అనిపించరాజా పోస్టర్ వేసాం, అమ్మాయి లుక్ రిలీవ్ చేయలేదు. తర్వాత టీజర్ వేసాం, అమ్మాయి షార్ట్ వేయలేదు. ఎక్కడ వచ్చిన డిసప్పాయింట్ తెలుస్తున్నారు. బట్ టైటిల్ అలాంటిది కదా, ఒకేసారి మనం అనిపించరాజాని తంద తిని రివీల్ చేయలేం. క్యారెక్టరేషన్ బేస్డ్ టైటిల్ కదా, సో దానికి టైం పట్టింది. టైం పట్టాక ఆ రోజు ఇంక సాంగ్ రిలీజ్ అవ్వగానే నువ్వు కంగారు పడకమ్మా, కొంచెం నీకు సపరేట్ లుక్ ఉంది, నీ సాంగ్ ఉంది అండ్ సాంగ్ రిలీజ్ చేసి ఆ రోజు అక్కడ సుమార్ గారి ముందు అందుకే ప్లే చేసాం. చాలా మంది కొత్త వాళ్ళని తీసుకున్నారు గౌరెడ్డి గారు మీరు ఈ మూవీలో. ఇప్పుడు తినది ఫస్ట్ మూవీ అంటుంది మీకు, యాక్చువల్లీ చెప్పాలంటే మాకే ఫీలింగ్ బాగుంది. బట్ మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు అంటే, ఇది ఎలా అసలు అంటే మా టార్చర్ తీసుకుంటా ఎలా రెడీ అయ్యారు? అదే కదా, భయం ఉంటది కదా. ఏం లేదు, ఇప్పుడు రవి యాక్టర్ గా నో డౌట్. రవిని ఫస్ట్ సెలెక్ట్ చేసినప్పుడు రవిలో ఫేస్ లో ఒక హానెస్టీ కనిపిస్తుంది, క్యారెక్టర్ అది కావాలి సినిమాలో. తన ఏదైతే రియాలిటీ లేకపోయినా సరే ఫేస్ లో కనబడతాడు ఉద్దేశం అంతే కదా. సో అది మీ ఇద్దరు పర్సనల్ ఆడుకోండి. క్యారెక్టర్ లో చాలా హానెస్టీ కావాలి. ఆ క్యారెక్టర్ సినిమాకి చాలా ఇంపార్టెంట్, అంటే ఆ క్యారెక్టర్ వల్ల సినిమా అంతా టర్న్ అయిపోద్ది. సో అలాంటప్పుడు చాలా మందిని ఆడిషన్ చేసాం, చాలా మందిని చూసాం. ఆల్రెడీ ఫేమ్ లో ఉన్న ఆర్టిస్టులు కూడా చాలా మందికి ఆడిషన్ చేసాం, కానీ బట్ ఆ హానెస్టీ కనపట్లేదు నా క్యారెక్టర్ లో. నిజంగా జెన్యున్ గా ఇతని కోసం ఫీల్ అవ్వాలి, ఇతను ఆ క్యారెక్టర్ లో ఉండాలి అనిపించేంత ఉండాలి కదా. సో అది రవి ఫస్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చాడు తెలుసా. నిజంగా రవిని విషయంలో నేను చాలా థ్యాంక్స్ చెప్తాను రవికి, ఎందుకంటే తన సీరియల్స్లో బిజీగా ఉన్నాడు, తన సీరియల్స్లో ఎంత పెద్ద స్టారో తెలుసు. కానీ సినిమాకి వచ్చినప్పుడు ఏ రోజు నేను ఇది అని కానీ, నా డేట్ లేదని కానీ, నాకు ఇది కావాలని కానీ ఎప్పుడూ ఇంత మాట కూడా అడగలేదు. మేమేం చెప్తా, అది ఎలా చెప్తా, అలా ఎక్కడుండమంటే అక్కడ అంత బాగా కోఆపరేట్ చేశాడు. సో నాకు అది తర్వాత బాండింగ్ పెరిగిపోయింది. అక్కడ నుంచి ట్రావెలింగ్ తర్వాత రవి ఇంక ఈరోజు నాకు సొంత బ్రదర్ లాగా అయిపోయాడు. ఇద్దరం కలిసి అంత బాగా ట్రావెల్ చేస్తాం, ఎందుకంటే ఆ క్యారెక్టర్కి రవి ఈరోజు రవి చేయడం వల్ల ఆ క్యారెక్టర్ చాలా హెల్ప్ అయింది. సో నేను రవి చేసినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను రవి. నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వల్ల కథ తల టర్న్ తిరిగిపోయింది. రోల్ గురించి చెప్పాలి, రోల్ నాకు పెద్ద పరిచయం లేదు. ఒక సాంగ్ కావాలి, తన ప్రెజెంటేషన్ కావాలి సాంగ్లో. ఫోన్ చేసి అడిగినంటే బ్రో నేను చేసేస్తున్నాను అంతే. నేను చెప్పి నాలుగు మాటలు చెప్పాను, నువ్వు అంటుంటావు కన్విన్స్ చేసేస్తారా కన్విన్స్ చేసేస్తారా చెప్పాను, అట్లా చేసేస్తా అన్నాడు. వచ్చాడు భీమవరం, సూపర్ చేశాడు. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత తనే పాడాడు. సో చాలా బాగా చేశాడు. అది లాస్ట్ మూమెంట్లో సినిమాకి చిన్న అలా జమ్మని హైపిస్తుంది. సో చాలా బాగా చేశాడు. మొత్తానికి అనుభవించు రాజా నవంబర్ 26th. యా నవంబర్ 26th. ఫైనల్లీ నువ్వు చెప్పలేదు ఎందుకే నీ సినిమా మీద. నువ్వు చూసుకున్నప్పుడు సాంగ్లో ఎలా అనిపించింది? రేపు థియేటర్లో చూసుకోబోతున్నావు, సో ఆల్రెడీ ట్రైలర్లో చూసావు, నీకు ఏమనిపించింది? నేను చెప్తున్నా కదా రైట్ నౌ, నా అంత అదృష్టవంతులు ఎవరు లేరు, అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా. స్వేర్ నిజంగా చెప్తున్నా, అండ్ ద లక్కీస్ట్ గర్ల్ నాకు సినిమాలో అవకాశం రావడం. ఎంత అన్న దానికన్నా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ నా క్యారెక్టర్ అది.
అబ్బాయిలు మాత్రం పక్క పడిపోతారు అనిపించింది. వెయిట్ చేస్తున్నా మీ అందరికి ఎలా ఉన్నాను. నాకైతే నా ఫస్ట్ మూవీ ఇది, నన్ను నేను చూసుకుంటా కదా, ఐఎమ్ ఎమోషనల్, మీన్ వైల్ ఐఎమ్ స్ట్రాంగ్, అన్ని బాగా అవ్వాలి అని చెప్పి. నేను చెప్తే చాలా ఓవర్ గా ఉంటది, బట్ నిజంగా చెప్తున్నా, మనసులో ఫీలింగ్ ఈజీగా చెప్పను, నేను చాలా రుణపడిపోయి ఉంటాను. కశిష్ గారి గురించి ఒకటి చెప్పాలి, పాపం సినిమా మొత్తంలో చాలా కష్టపడిన ఇన్సిడెంట్ ఏముందని ఉందంటే ఒకటే ఒకటి, హెయిర్ స్టైల్ చేంజెస్ పీక్స్ పాపం. ఒకసారి హెయిర్ స్టైల్ స్ట్రైటింగ్ కావాలి, కర్లీ హెయిర్ కావాలి, స్ట్రైటింగ్ కావాలి, కర్లీ హెయిర్ కావాలి. ఒక తన మాకు టైం అయిపోతుంది, నేను హడావడి చేస్తుంటాను, సర్ర సర్ర మళ్ళీ స్ట్రైటింగ్ అనగానే మళ్ళీ పాపం చాలా చాలా కష్టపడింది. వీడియో వచ్చి మేడం రెడీ అంటే జుత్తి స్త్రీ చేసుకుంటుంది జుత్తి స్త్రీ. కశిష్ విషయంలో మాత్రం అది మేజర్ గా కష్టపడిన ఇన్సిడెంట్ ఏమైనా ఉందంటే కశిష్ ఓన్లీ హెయిర్ తోనే కశిష్ కష్టపడింది. పాపం నువ్వు కష్టపడ్డావు, నేను కష్టపెట్టాను. ఇల్లు అబ్బా, యు నో ఐ వాస్ డూయింగ్ మై హెయిర్ ఇన్ పబ్లిక్ వాష్ రూమ్స్ ఆల్సో, లైక్ సమ్ టైమ్స్ వెన్ వి వర్ షూటింగ్, నో ఇట్ వాస్ లైక్ ఇట్ వాస్ జల్దీ జల్దీ, వి వర్ డాన్సింగ్ అండ్ ఆల్ ఆఫ్ దట్, కర్లీ హెయిర్ అగైన్ ఇన్ ద సేమ్ సాంగ్ మాంటాజెస్, సో లైక్ కర్లీ హెయిర్ దెన్ స్ట్రైట్ హెయిర్, ఐ వాస్ లైక్ హౌ డు యు కర్లీ అగైన్ ఆఫ్టర్ స్ట్రైట్ పుట్ వాటర్. సో చాలా కష్టపడింది ఆ విషయం. చూసారా తన స్మెల్ ఎంత బాగుంది, అయ్యో పచ్చ క్యూట్ ఉంది సాంగ్ లో అయితే కదా, చాలా క్యూట్ గా ఉంది. బయటకన్నా స్క్రీన్ మీద చాలా బాగుంది. అలాగే ఈ సినిమా మొత్తంలో మనతో ట్రావెల్ చేసిన మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ విజయ్ గారు అవ్వచ్చు, మన రైటర్ మధు గారు అవ్వచ్చు, మన సురేష్ అవ్వచ్చు, గౌతమి అవ్వచ్చు, కెమెరామెన్ నగేష్ గారు అవ్వచ్చు, ఫైట్ మాస్టర్ అతీసు, విజయ్ మాస్టర్, అసలు ఆర్ట్ డైరెక్టర్ సుప్రియ గారు. అసలు నిజంగా నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే ఒక లేడీ ఆర్ట్ డైరెక్టర్ సినిమా అంతా భీమవరం లాంటి ఊళ్ళో అంత మంది జనాల మధ్యలో హ్యాండిల్ చేసింది, అసలు ఎలా హ్యాండిల్ చేసింది నిజంగా. జాతర సెట్ చూస్తే మీరు నిజంగా థియేటర్లో అదిరిపోద్ది. ఒక అమ్మాయి అలా వచ్చి అంత జనాల మధ్య అందులో పోనీ జూనియర్స్ కాదు, క్రౌడ్ కదా, అక్కడికక్కడ తేవాలి, వాళ్ళు ఫిల్ చేయాలి, ఇక్కడ నుంచి భీమవరం మనకు అనుకున్న స్థాయిలో పెద్ద అమౌంట్ లేకపోవచ్చు, బట్ ఎప్పుడూ తను డే అండ్ నైట్లో కష్టపడింది అద్భుతంగా చేసింది. ఫైట్ మాస్టర్ చాలా చాలా బాగా చేశాడు, పాపం తను కూడా చాలా గట్టిగా సెకండ్ హాఫ్ లో ఫైట్ ఉంటుంది. కాదు ఏదో నిజమైన కత్తి ఏదో ఏదో జరిగింది కదా. అజయ్ గారికి చేయి తెగిపోయింది. అజయ్ గారు ఇక్కడ నుంచి ఒక పక్క నుంచి కత్తి తీయాలి, ఆయన పెట్టుకుని తీస్తా ఉన్నారు, చేయి తెగిపోయింది అజయ్ గారికి. తర్వాత ఆదర్శ్ కూడా కాలు ఫైట్ చేసేటప్పుడు ఒక 2 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. ఒక ఇసుక సీన్ కూడా ఉంది కదా, అది ఆ ఫైట్ నాకు బేసిక్ గా నేను సినిమా మొత్తం ఎంజాయ్ చేసింది, బాగా ఎంజాయ్ చేసింది ఫైట్ అది. అసలు మొత్తం అంటే నేను టెంపర్ వంశ ఇద్దరం కూడా అంటే బయట వేరే ప్రపంచం ఉంది, మంచినీళ్ళు తాగాలి అన్ని మర్చిపోయాం, అంటే వాటర్ తాగాలనే విషయం కూడా గుర్తులేదు మాకు, ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి చేసుకుంటా పోయాం అంతే. కానీ చాలా బాగుంది ఫైట్ చూసా, అంటే చాలా 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 బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో మా సినిమా 26న రిలీజ్ అవుతుంది, నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి తప్పకుండా థియేటర్ కి వచ్చి చూడండి, ఎట్టి పరిస్థితుల్లో పైరసీ ఎంకరేజ్ చేయకండి. నేను సినిమా అంతకుముందు చూసేటప్పుడు ఏదో సినిమా అనుకునేదాన్ని, కానీ ఆ ప్రాసెస్ చూసి వచ్చాక నాకు విపరీతమైన గౌరవం పెరిగింది, ఎంత కష్టమో తెలిసింది. ప్లీజ్ తప్పకుండా థియేటర్కి వచ్చి అనుభవించి రాజా చూడండి. సాంగ్స్ అన్నీ చూసాక ట్రైలర్స్ చూసిన తర్వాత క్లియర్గా అర్థమైంది కదా, అనుభవించి రాజా ఎంత ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుందో, ఎంత ఊరు న్యాచురల్గా ఫ్యామిలీ ఎమోషన్స్ ఉండబోతుందో మీకు అర్థమవుతుంది. సో సినిమాలో కూడా యాజ్ టీజ్ అవే ఉంటాయి, నేను ఏదైతే ట్రైలర్లో చూపించానో టీజర్లో చూపించానో అవన్నీ సినిమాలో ఉంటాయి. సో డెఫినెట్గా సినిమా ఫ్యామిలీతో వచ్చి చూసే సినిమా, సో తప్పకుండా అందరూ 26th థియేటర్కి రండి. నవంబర్ 26 తప్పకుండా థియేటర్కి రండి, మీ అందరికీ సినిమా నచ్చుతుంది, ఫ్యామిలీతో సరదాగా చూసి మంచి ఫ్యామిలీ ఎమోషన్స్తో బయటకు వెళ్తారని నేను గ్యారంటీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎండ్ ఆఫ్ ది డే అది నేను సినిమా మొత్తం చూసాను, యాక్చువల్గా చెప్పకూడదు ఇది, బట్ నేను చూసినప్పుడు నాకు ఇంకా అంటే చెప్పిన దానికంటే ఇంకా బాగా పోర్ట్రేట్ చేశారు. అవును నిజమే, అది అందుకే హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే నాకు నిజంగా నెరేట్ చేసింది చాలా మంది, అంటే అది ఆన్ స్క్రీన్ మేబీ కనబడకపోవచ్చు, బట్ నాకు నెరేట్ చేసిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా కనబడినప్పుడు నా క్యారెక్టరైజేషన్ నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పేటప్పుడు సీను బ్రో ఫస్ట్ లో చెప్పారనమాట, ఇది పెద్ద బడ్జెట్ సినిమా కాదు, మనం చిన్న సినిమా చేస్తున్నాము, చిన్న సినిమా అని. అది నాకు సినిమా చూసేటప్పుడు ఎక్కడ ఆ జాతర సెటప్ చూస్తే నిజంగా ఒరిజినల్ జాతరలో చేసినట్టు అంత నెక్స్ట్ లెవెల్లో చేశారు. సో ప్రతి ఫ్రేమ్ అంత బ్యూటీ ఉంది, అంత ఇన్వెస్ట్ చేసినప్పుడు అంటే అంత ఎఫర్ట్ పెట్టి చేశారు, అంత లవ్తో చేశారు, అది ఆన్ స్క్రీన్ మీ అందరికీ 100% కనబడుతుంది. సో ఈ నవంబర్ 26 మీరు థియేటర్స్కి వస్తే మీకు తెలుస్తుంది మేమందరం ఎంత ఇష్టపడి చేసాము అండ్ ఎంత కష్టపడి చేసాము అనేది, మీకోసం చేసాము, మీరు డెఫినెట్గా ఎంటర్టైన్ అవుతారు. అనుభవించి రాజా అంటే ఒక యూత్ఫుల్ యాంగిలే కాదు, లవ్ ఉంది అండ్ ఫాదర్స్ అండ్ ఎమోషన్స్ ఉన్నాయి అండ్
ఫ్యామిలీ బాండింగ్ ఉంది, ఫ్రెండ్షిప్ గురించి ఉంది, వాట్ నాట్, ఆ ఊరు ఊరు ఎమోషన్, ఆ నేటివిటీ అన్ని ఉన్నాయి సినిమాలో. ఊరు ఎమోషన్ చాలా నచ్చింది అసలు. చాలా అసలు సమ్ మూవీస్ ఆర్ రియలీ మెంట్ ఫర్ ద థియేటర్ బికాజ్ దే ఆర్ సో గ్రాండ్ విత్ సచ్ బ్యూటీ ఇన్ ఇట్. And please do not miss to see this in theaters. It is filled with comedy, drama, love story, everything, fully entertainment. Do watch it in theaters. Raghuvinsh Raja cinema November 26th theaters release avutundi. Oka pakka entertainer idi kani family anta kuda happy ga theater ki elli oka 2 gantalu enjoy cheyagalige cinema. So maa cinema daiches theater lo maatrame chudandi, piracy ni maatrame encourage cheyandi.